మహాత్మా గాంధీ డాన్సింగ్ ఒక స్కీమ్ ని అక్కడ ఆయన ఇచ్చినటువంటి స్కీమ్స్ ఇదేదైతే ఇప్పటిదాకా అక్క చెప్పింది కదా ఒక కామెంట్ మీరు రాష్ట్ర ప్రభుత్వం మీద మన్ను వస్తున్నారు దుమ్ము వస్తున్నారు అని చెప్పేసి అన్నది కదా ఆ అక్క ఈ పేపర్ చూస్తే క్లారిటీ వస్తది ఒకసారి అక్క నీకోసమే ఇది పేపర్ 100% సబ్సిడీపై గొర్రెలు మేకలు ఆవులు బర్రెలు పంపిని సబ్సిడీలో 100% సబ్సిడీతో బా గుర్తుపెట్టుకు అక్క ఇడ 100% సబ్సిడీతో ఇస్తున్నారట 100% సబ్సిడీతో గొర్రెలు మేకలు ఆవులు బర్రెలు పంపిని రెండో విషయం ప్రతి యూనిట్ కి 60 జీవాలు జీవాలు 60 జీవాలు 60 జీవాలు 10 ఆవులు బర్రెలు సో తెలంగాణలో మాత్రం 20 గొర్రెలు ఒక పొట్టేలు ఓకే గొర్రెలు పొట్టేలు అంటే విహెచ్ఆర్ గుర్తొస్తాడు వల్ల నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అందులోను అన్నదాతల నుంచి డబ్బులు దండుకున్న వేతనం సో ఎంత దండుకున్నారో డైరెక్ట్ సీఎంఏ చెప్పినా తెలుసు నెక్స్ట్ జీవాల పేడను కొనుగోలుకు సంబంధించి కొనుగోలు చేస్తున్న ఛత్తీస్గఢ్ సర్కార్ ఏదైతే వాటి దగ్గర నుంచి వస్తున్నటువంటి కృత్రిమ పేడ ఏదైతే ఉంటో దాని నుంచి కూడా దాన్ని కూడా కొనుగోలు చేస్తున్న ఛత్తీస్గఢ్ సర్కారు అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి ఉత్పత్తులు పెంచేందుకు ఉత్పత్తి పెంచేందుకు ఒక టీ ఛత్తీస్గఢ్ మార్ట్ ద్వారా అమ్మకం సీమార్ట్ అనేటువంటి ఒక ఏర్పాటు చేసి ఒక మార్ట్ని ఏర్పాటు చేసి దాని ద్వారా అమ్మకాలు కూడా చేస్తూ ఉన్నారు ఏదైతే వీళ్ళు కొనుగోలు చేసినటువంటి ఆ పేడని ఏదైతే ఉందో దాన్ని అమ్మకాన్ని కూడా వీళ్ళే చేస్తూ ఉన్నారు మనకన్నా ఎక్కువ ఇక్కడ అక్కకు బాగా సమాధానం దొరుకుతుంది ఎందుకు ఈ పేపర్ తీసుకొచ్చిన అక్క కామెంట్కి మనకన్నా ఎక్కువ గిట్టుబాటు ధరకు ధాన్యం కొనుగోలు సో ఎక్కడ ఉందక్క మన దగ్గర ధాన్యం కొనుగోలు గిట్టుబాటు ధర చేయరా అని మొత్తుకునే వాళ్ళకే లేకపోయా ఇక్కడ చూడు మనకన్నా ఎక్కువ ధాన్యం కొనుగోలు గిట్టుబాటు ధరకే అని చెప్పేసి ఇక్కడ ఈయన ఇచ్చిర్రు సో ఈ ఈ యొక్క విషయాన్ని క్లారిటీ ఇవ్వడం కోసమే ఈ పేపర్ను ఓపెన్ చేసినాక ఈరోజు తీన్మార్ మల్లన్న టీమ్ అంతా కూడా వెళ్ళి అక్కడ రైతులకు సంబంధించినటువంటి పథకాలు ఇస్తున్నటువంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా తీసుకురావడం జరిగింది ఇది ఇక్కడ చూసుకుంటే ఏదైతే సబ్సిడీకి సంబంధించి తెలంగాణ రైతులకు ఇచ్చినటువంటి సబ్సిడీ ఎంత రైతాంగానికి ఇచ్చినటువంటి సబ్సిడీ ఎంత ఇచ్చినటువంటి ఫెసిలిబాట్లు ఎంత ఇక్కడ ఇస్తున్నటువంటి గొర్రెలెన్ని పంపిణీలెన్ని ఇవన్నీ చూస్తే ఇక్కడ చూసుకోవచ్చు తెలంగాణలో మాత్రం ఇచ్చేటువంటిది ఎంత 20 గొర్రెలు ఒక పొట్టేలు 20 గొర్రెలకు ఒక పొట్టేలుకు ఒక లబ్ధిదారుడు డీడీ తీయాలి బ్యాంకుకి వెళ్ళి బ్యాంకుకు వెళ్ళి నేను అయ్యా నేను పలాని వాడిని నాకు ఇట్లా సబ్సిడీ ఇవ్వండి మీరు ఒక డీడీ నేను కడతా అని చెప్పేసి మీ దగ్గర మీ బ్యాంకులో డీడీ కట్టి మీకు ఇస్తే గప్పుడు మీరు తీసుకెళ్ళడము లేదా మీరు తీసుకొచ్చి ఇటువంటి పంపిణీ కార్యక్రమాలు చేయడం ఇటువంటివి చేస్తూ ఉంటారు సో అందులో కూడా ఇక్కడ చూసుకుంటే ఆ ఇచ్చేటువంటి దాంట్లో కూడా ఏదైతే రైతులు ఇచ్చేటువంటి మన ఈ యొక్క సబ్సిడీలో ఇచ్చేటువంటి గొర్రెలు బర్రెలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా మీ ఇక్కడ డబ్బులు నాయకులు దండుకునేటువంటి డబ్బులు దండుకునేటువంటి విషయం అంటే ఎంత దండుకుంటున్నారో అనేది కూడా తెలుసు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక సబ్సిడీలో ఇస్తున్నాం మేము సబ్సిడీలో ఇచ్చి పెడుతున్నాం అంటూ చెప్పేసి చెప్తున్నటువంటి మీరు చెప్తున్నటువంటి గొర్రెలు బర్రెలకు సంబంధించి ఎన్ని జరుగుతూ ఉన్నాయి ఎన్ని మాట్లాడుతూ ఉన్నారు ఎంత సబ్సిడీ ఇస్తూ ఉన్నారు ఇక్కడ ఆఖరికి వాటి నుంచి వచ్చేటువంటి ఆ జీవాల నుంచి వచ్చేటువంటి పేడను కూడా ఏ విధంగా వాడుతూ ఉన్నారు కృత్రిమ వ్యవసాయానికి సంబంధించి అమలు చేస్తున్నటువంటి ఈ యొక్క అంశాన్ని కూడా మనం చూడవచ్చు.